అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో మదర్ తెరిసా చిత్రపటానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎక్కడో విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన మదర్ తెరిసా ఎంతో మందికి సేవలు అందించారన్నారు. ఆమె కరుణ సహృదయంతో అభాగ్యుల పాలిట పెన్నిధిగా నిలిచారన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సేవ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్రారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి, ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ దాసరి సంపత్, వ్యవసాయ శాఖ ఏడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి ఒక భవ్యమైనటువంటి పునాది వేసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా దాన్ని కట్టుకోవడం జరిగింది. ఆమె ఈరోజు ఆమె లేకపోయినా కూడా తరతరాలుగా ఆమె యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకోవడానికి ఒక శాశ్వతమైనటువంటి ఏర్పాటును కూడా ఆమె చేసుకుంది. రాబోయే కాలంలో ఎంతోమంది అనాథలకి, ఎంతోమంది రోగగ్రస్తులకి, ఎంతోమంది బీదవాళ్ళకి, ఎంతోమంది పెద్దలేని వాళ్ళకి, ఎంతెంత మందినో కొంతమంది అయితే పుట్టిన బిడ్డల్ని, చెత్త బుట్టలో పడేసిన బిడ్డల్ని కూడా ఆమె తీసుకుని పెంచి పోషించింది. ఏ రకమైన రోగం ఉన్నా ఏముందో కూడా తల్లిగా తన అక్కర చేర్చుకొని వాళ్ళని రక్షించి పెంచి పోషించింది. అలాంటి గొప్ప వ్యక్తి తల్లి అనే పదానికే ప్రతిరూపంగా ఆమె ప్రపంచవ్యాప్తంగా వెలుగునేటువంటి వ్యక్తి. ఆమెని తలుచుకోవడం అని అంటే ఒక మనకు మన భారతదేశంలోనే మనకు ఒక గర్వకారణం. అలాంటి తల్లి మన భారత రత్న, భారత మాత బిడ్డగా ఆమె కొనసాగింది తర్వాత. కాబట్టి ఈ భారతదేశం గొప్పగా చెప్పుకునే భారత మాత బిడ్డల్లో ఆమె కూడా ఒకరిగా ఉండి భారత రత్నగా వెలుగొందింది. ఆమెను ఈరోజు మనం స్మరించుకుంటున్నామనంటే ఆమె చేసిన దానిలో 1000 వంతో 1000000 వంతో మనం ఏదైనా చేయాలి. కనీసం మన సంకల్పం వస్తే కూడా చాలు. మదర్ తెరేసా లాంటి సేవ చేయాలనేటువంటి మనసు ఆలోచన వస్తే కూడా చాలా గొప్పది.